హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పవిత్ర పుణ్యక్షేత్రం యాగంటిలో ఉన్నాము. ఎర్రమల కొండల్లో ఉన్న ఈ ఆలయం గురించి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా. కర్నూలు జిల్లా బనగానుపల్లికు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ యాగంటి క్షేత్రం. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారి అయినా సందర్శించాల్సిన క్షేత్రం యాగంటి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రాణం ఉన్న నందేశ్వరుడు కొలువై ఉన్న క్షేత్రం యాగంటి. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాములు వారి కాలజ్ఞానాన్ని ఒక్కసారి పరిశీలిస్తే యాగంటి బసవయ్య లేచి రంకె వేశాను అని పేర్కొనబడింది. ఇక్కడ బసవయ్య అంటే శివుని వాహనమైన నంది. ఇక్కడ ఉన్న నంది లేచి రంకె వేస్తే కలియుగాంతం జరుగుతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వ్రాశారు. ప్రతి 20 సంవత్సరములకు ఒకసారి ఈ యాగంటి క్షేత్రంలోని నందేశ్వరుడు ఒక అంగుళం పెరుగుతున్నట్లు పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. అలా పెరిగిపోయిన నందేశ్వరుడు ప్రస్తుతం ఆలయ మండపాన్ని ఆక్రమించాడు. పూర్వం ఈ నందేశ్వరుని చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు ఖాళీ ఉండేదట. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. ఇది ఎంతో అద్భుతమనే చెప్పాలి. మొదట ఈ ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి వారి గుడిని కట్టాలని ప్రారంభించి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేయించారట. ఈ క్రమంలో వెంకటేశ్వర స్వామి వారి విగ్రహంలోని బొటనవేలులో లోపం గుర్తించారట. ఈలోగా గుడిని నిర్మించే రాజు కళలో పరమశివుడు కనిపించి ఇక్కడ నా విగ్రహం ప్రతిష్ఠించమని ఆదేశించారట. ఈ క్షేత్రంలోని మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడున్న శివలింగంలో శివుడు పార్వతి ఇద్దరూ ఒకే లింగంలో దర్శనమిస్తారు. అగస్త్య మహాముని ఈ క్షేత్రంలో యాగం చేసేటప్పుడు రాక్షసులు కాకి రూపంలో వచ్చి మాంసం ముక్కలు యాగాగ్నిలో వేస్తున్నారని ఆగ్రహించిన అగస్త్య మహాముని కాకులు ఈ క్షేత్రంలో తిరగరాదని శాపమిచ్చాడట. ఈ క్షేత్రంలో కాకి ఎక్కడా కనిపించదు. అగస్త్యుని యాగం వలన ఖ్యాతి గడించింది కాబట్టి ఊరు పేరు యాగంటి అయిందని అంటారు. శనిదేవుని వాహనం కాకి. ఈ క్షేత్రంలో కాకిని నిషేధించారు కాబట్టి నేను ఇక్కడ ఉండను అని శనిదేవుడు అన్నాడట. దీని కారణంగా ఈ గుడిలో నవగ్రహాలు ఉండవు. ఆ ప్రదేశంలో నందేశ్వరుడు ఉంటాడు. గుడి పక్కనే ఉన్న కోనేరులోకి నీరు ఎక్కడి నుండి వస్తుందో తెలియదు, కానీ 365 రోజులు ఈ కోనేరులో నీరు ఉండటం విశేషం. నీరు గుడి బయటకు వచ్చాక కనిపించదు. ఎక్కడికి వెళుతుందో తెలియదు. గుడి ఎదురుగా ఉన్న పుష్కరిణిలో భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, చూశారుగా యాగంటి క్షేత్ర మహిమలు విశేషాలు. మీకు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్.